పరిశుభ్రత కోసం పిల్లలు తమ తల్లులతో అవగాహన పరచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం స్వేచ్ఛ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభ కార్యక్రమంకు శ్రీకాకుళం ఏవిఎన్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నుండి హాజరైన అనంతరం పాఠశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడారు. పాఠశాలలో రన్నింగ్ వాటర్ వస్తుందా లేదా అని అడగగా రన్నింగ్ వాటర్ వస్తుందని విద్యార్థులు తెలియజేశారు. గతంలో ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయని కలెక్టర్ విద్యార్థులను అడగగా కారుణ్య అనే విద్యార్థి మాట్లాడుతూ గతంలో రూమ్ లో ఒక ఫ్యాన్ మాత్రమే ఉండేదని ప్రస్తుతం 8 ఫ్యాన్లు ఉన్నాయని కలెక్టర్కు వివరించారు. మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ గతంలో పెయింటింగ్ ఉండేది కాదని ప్రస్తుతం పాఠశాలలో పెయింటింగ్, బాలికలకు బాలులకు వేరువేరుగా మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, ఐసీడీఎస్పీ జి జయదేవి, ఇన్ఛార్జ్ డీఈఓ జి పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ ఎస్పీ ఏపీసీ తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు. And I now request the Honorable Minister for Women and Child Development to give her adults and girls the Uchitanga Sanitary Napkins Anniche Program ni mari prarambhistunna Gaurava Mukhyamantri Gari. Ee adults and girls evaraithe unnaro vallanta kuda sir government schools lo, government colleges lo, government preparatory schools lo chadukuntunna pillalandarki kuda manam